సన్నా కొండయ్య నిజ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సన్నా కొండయ్య గారిని వేదిక అలంకరించడం కోరుతున్నాము. నియోజకవర్గ యువత అధ్యక్షులు బంగారపు మదన్ కుమార్ గారిని వేదిక అలంకరించడం కోరుతున్నాము. ప్రదంకి రెడ్డి గారిని వేదిక అలంకరించిన కోరుతున్నాము. అలంకరించుకోవాలని కోరుతున్నాము. మాజీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి బొక్కవరం ప్రవీణ్ వేదిక అలంకరించిన కోరుతున్నాము. జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ గారు శ్రీమతి గౌరవనీయులు పెద్దలు ఉదయపూర్ గారికి ఇన్ఛార్జ్ కాంకర సురేష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే జాతీయ ఉపాధ్యక్షుడు జరిగినటువంటి ప్రియతమ నాయకులు బొమ్మల వెంకట్రామారావు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నిజమైన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఊరు ఊరిన సరస్సు నుంచి పాదాభివందనం చేస్తా ఉన్నా చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వేదిక నియోజకవర్గం సురేష్ గారికి కొన్ని విషయాలు తెలుపాలనుకుంటున్నాం. సార్, 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ 2020 స్థితిలో ఉంది. కార్యకర్తలు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడి ఎవరో కూడా బయటికి రావడం లేని పక్షంలో ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బొమ్మల రామారావు గారు మీరు ఉన్నారు, మీరు బయటికి రానంటే ఉదయగిరిలో మా కలిగిరి మండలంలో కొంత సీనియర్ నాయకుల సమక్షంలో కొంత సీనియర్ నాయకుల అనుగ్రహంతో నేను ఓటు 10 మంది తయారయ్యి బాజునే బాగు కార్యక్రమం కానీ ఎస్ఆర్జీ మీద ధర్నాలు కానీ ఆర్టీసీ మీద ధర్నాలు కానీ ఇదే ఫోగ్రం కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ బాబు శుద్ధి భవిష్యత్తు గ్యారెంటీ కానీ అలాగే అదేవిధంగా ఓటర్ వెరిఫికేషన్ కానీ ఇంటింటికి డోర్ టు డోర్ కి ఒక్కొక్క ఇంట్లో పదిసార్లు తిరిగాము. కష్టపడ్డాం. ఇదే విధంగా పోలీసు దెబ్బపడుతున్నాం. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి కార్యకర్తలు ఇంటికి తీసుకెళ్తాము. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జైల్లో పెట్టి మమ్మల్ని ఇంట్లో వాళ్ళు కానీ మమ్మల్ని కానీ అనేక విధాలుగా కష్టపెట్టి నష్టపెట్టినా మేము ఆ రోజు భరించాం. ఎందుకు భరించామంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పేసి ఆ రోజు కష్టపడ్డాం. ఈ రోజు మళ్ళా అదే పోలీసు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. ఇంకా కూడా మీరు కొన్ని కార్యక్రమాలు కార్యకర్తల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ 4 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు ఎవరైతే నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి. ఇదే విధంగా 2014లో బొల్లారు వెంకట్రామారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్ల వల్ల ఆయన చేసిన కొన్ని తెలియని పొరపాట్ల వల్ల 2019లో మనం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2019లో ఆయనకి ఓట్లు అయింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం పొందడం వల్ల. బొల్లారు రామారావు తప్పు చేయలేదు ఆ రోజు. కేవలం పొందడం వల్ల మాత్రమే ఆయన మోసం జరిగింది, మన కార్యకర్తల ఓట్లు వెళ్ళేది ఆయనకి. అదేవిధంగా మీరు కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అందరినీ కూడా కలుపుకోకపోతూ కార్యకర్తలకు న్యాయం చేస్తూ మీరు కూడా ఆలోచన చేయండి. ఈ 5 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు, ప్రజలు ఎవరు తిరిగారు, ఈరోజు ఎవరు పోయినా ఆయన పలానోళ్ళు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, పలానోళ్ళు 5 సంవత్సరాలు పార్టీని ప్రతిలోకి తీసుకెళ్లారు. ఏ ఫోగ్రం తీసుకున్నా సరే ఇక అన్ని కష్టపడి చేశాం. ప్రతి ఒక్క ఫోగ్రం బాధ్యత పాత్రలు కానీ బాధ్యత పాత్ర అయితే పామను 100% చేశాం. ఇదే ప్రకారం చేశాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎవరు లేస్తారు. మేము అసలు చెప్తారు ఆ రోజు అల్లు చంద్రబాబు పాపం కోస మారెడ్డి, విజయ కృష్ణారెడ్డి, రామారావు గారు, నేను, కోసాల వెంకటరాయుడు, నేను, వరప్రసాద్, చిత్తుపేట భాస్కర్, మాధవ, తాతయ్య గారు, జీరారెడ్డి, మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళాం. ప్రతి ఒక్క స్కూల్ తిరిగారు ఎవరి దగ్గర వాళ్ళు ప్రతి అడుగుతున్నాం. అమ్మాయి సార్ సాయం చేయండి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టారు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు కష్టపడి ఎమ్మెల్సీ ఎలక్షన్ చేశాం. అదేవిధంగా ఏ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చూసా తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళాం. పాలు పెట్టుకుని పట్టుకుని రాస్తుంటే మమ్మల్ని ఎంత చేస్తారు, చాలా మంది ఉన్నారు.
Saya sudah
Saksi,